కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పడాల చారిటబుల్ ట్రస్ట్ శ్రీ ప్రసాద్ మాస్టర్కి, అలాగే ఇతర సభ్యులందరికీ, తర్వాత మిగతా ట్రస్ట్ వాళ్ళు కూడా చాలామంది వచ్చేసారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తదుపరి ఈ వేదిక అలంకరించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు. ఇప్పుడు స్కాలర్షిప్ తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ప్రస్తుతం నా పేరు, ముందు నా గురించి చెప్పుకోవాలంటే, నా పేరు వీరబాబు. మాది ఎండగండి గ్రామం అండపేట దగ్గర వస్తుందండి, కే గంగవరం మండలం. నాకు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కాకినాడ రావడం జరిగింది మా మామయ్య గారి ప్రోత్సాహంతో. యాక్చువల్లీ డిగ్రీలోనే అప్ చేయవలసి ఉంది, ఏదేమైనా అప్పుడు మా మామయ్య గారి ప్రోత్సాహము, అప్పుడు ఇచ్చినటువంటి ధైర్యంతో డిగ్రీ పూర్తి చేసాము గవర్నమెంట్ కాలేజీలో. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇంకొకటే టార్గెట్, అప్పుడు జాబ్స్ అన్నీ కూడా గ్రూప్ 1, 2 అంటే అవి ఎవరికో వేరే వాళ్ళకి సంబంధించినవి మనకు రావు అవి. కాబట్టి ఉపాధ్యాయు అనేది మన చుట్టుపక్కల వాళ్ళు, విలేజెస్ అందరూ కూడా ఈజీగా వస్తుందని చెప్పి, ఇంకా టీచర్ అనేది సాధించాలి అని ఒక టార్గెట్తో కాకినాడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత హోమ్ ట్యూషన్స్ కానీ ఇవన్నీ చెప్పుకుంటూ మనం బీఈడి ప్రిపేర్ అవుతూ అలా బీఈడి ర్యాంక్ రావడం జరిగింది. బీఈడి ర్యాంక్ వచ్చిన తర్వాత 2005 ప్రాంతం అది 2005లో యాక్చువల్లీ బీఈడి కన్నా ముందు ఎంఎస్సి, ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఎంఎస్సి అరే బీఈడి ఏదో ఒకటి చేయాలి, ఏదో వస్తే అది బీఈడి వస్తుందో రాదో తెలియదు. అందువల్ల ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళము. ఎంఎస్సి రాసిన తర్వాత ఎంఎస్సి సుమారు 600 ర్యాంక్ అలా వచ్చింది. అప్పట్లో గవర్నమెంట్ సీట్ రాలేదు, అప్పుడు ఇప్పుడు చేయము. అప్పుడు మా మావయ్య గారు టీచర్ చేస్తారు, ప్రసాద్ గారు అని, ఆయనకి వాళ్ళ స్నేహితుల ద్వారా ఇలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తారంటే అప్పుడు రావడం జరిగింది. కాకపోతే అది ప్రైవేట్ కాలేజీ రావడం వల్ల అప్పుడు లేదంటే గవర్నమెంట్ అయితే మనం చేయగలుగుతాము అని చెప్తే, ఇంకా ఎంఎస్సి అప్పుడున్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు ఎంఎస్సి జాయిన్ అవ్వలేదు ఎక్కడ కూడా. తర్వాత బీఈడికి ప్రిపేర్ అయ్యాం. బీఈడి ప్రిపేర్ అయిన తర్వాత నాకు రాజమండ్రి కాలేజీ వచ్చిందండి, అది గవర్నమెంట్ కాలేజ్. సో రాగానే ఆ ఫీజు ఎంతైతే ఉందో గవర్నమెంట్ కాలేజీది, ఆ గవర్నమెంట్ కాలేజీ తప్పకుండా చేస్తామని చెప్పి చేశారు. నిజంగా ఆ రోజుల్లో నాకు ఆ ఫీజు కట్టడం అనేది ఎడారిలో ఒక ఒయాసిస్ లాగా కనిపించిందండి. నిజంగా అది లేకపోతే ఏమో బీఈడి కూడా, ఎంఎస్సి ఎలా అయితే వదిలేసుకున్నానో బీఈడి కూడా వదిలేసుకుందినాం, లేదంటే వేరే ఇబ్బందులు పడేవన్నీ ఏ రకంగా జరిగేదో తర్వాత కాలం అనేది నిర్ణయించేదేమో కానీ, ప్రస్తుతానికి ఆ బీఈడి చేశాను అంటే యాక్చువల్లీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ద్వారానే బీఈడి అయింది. బీఈడి అయిన తర్వాత బీఈడి చదవడం వల్ల ఏంటంటే, టీచర్ జాబ్ వస్తుందా రాదనేది పక్కన పెడితే మనకంటూ ఒక ఆత్మస్థైర్యం అనేది వస్తుంది, జీవితం ఏ విధంగా మనము ముందుకెళ్ళాలనేది తెలుస్తుంది. సో తద్వారా నేను ఎస్జిటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఇప్పుడు ఏపీపీఎస్సి ద్వారా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను నేను. సో ఇదంతా కూడా ఇంకా ఏదో చదవాలి, ఏదో గ్రూప్ 1 రాయాలి అనేది, ప్రిలిమరీ కూడా అయింది, మెయిన్స్ చదవాలి. కాకపోతే ఏంటంటే మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ సెలవు పెట్టి చదవాల్సి ఉంది. ఇంకా అలా ట్రై చేస్తున్నాము, అవుతుందా లేదనేది తర్వాత విషయం. సో ఇప్పుడు ఇది పలాద చారిటబుల్ ట్రస్ట్ నాకు చేసినటువంటి ఆ సమయంలో కీలకమైనటువంటి సంధికాలం అంటాం అది. ఆ సంధికాలంలో సరైన ప్రోత్సాహం కానీ సహాయం కానీ లభించకపోతే ఆ మార్గం ఎటు వెళ్తుందో చెప్పలేమండి, అది మంచి వైపు వెళ్ళచ్చు చెడు వైపు వెళ్ళచ్చు. ఆ సహాయం అందలేనప్పుడు సాధారణంగా మనం ఏదో ఇంకా డిప్రెషన్కి వెళ్ళి ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా అనే ఒక ఆలోచన వస్తుందండి ఖాళీగా ఉన్నప్పుడు. సో ఏదైనా జాబ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఫ్యూచర్ ఇంకా అక్కడే ఆగిపోతుంది, నేను ఈ స్థాయికి వచ్చామని కాదేమో. కాబట్టి నేను చారిటబుల్ ట్రస్ట్ వారికి చాలా రుణపడి ఉన్నాను. తదుపరి ఈ చారిటబుల్ ట్రస్ట్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా మా ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ఒక 60-70 మంది స్కూల్ పిల్లలు ఉంటారు, మా ఇద్దరు ముగ్గురు కలిపి నోట్బుక్స్ అన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తూ ఉంటాము. అలాగే ఎవరైనా మా ఫ్రెండ్స్లో వాళ్ళ తెలిసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, కోచింగ్లకి డిగ్రీ పూర్తి చేసుకుంటారు లేదంటే ఇది పూర్తి చేసుకుంటారు, కోచింగ్కి వెళ్ళడానికి ఫీజులు ఉండవు, అటువంటిప్పుడు వాళ్ళకి ఏదో వృత్తాభక్తిగా కొంచెం ఏదో సహాయం కింద ప్రతి సంవత్సరం కొంతమంది చేయడం జరుగుతుంది. అలా ఒక గ్రూప్ కింద మేము ఇద్దరు ముగ్గురు కలిపి, అలాగే వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న జాబ్లు సంపాదించుకుంటే మన సాటిస్ఫాక్షన్. సో ఆ రకంగా ఇది పడాల చారిటబుల్ ట్రస్ట్ని ఆదర్శంగా తీసుకుని చేయడం జరుగుతుందండి. తదుపరి మీకు ఇచ్చేది ఏంటంటే సందేశం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఒకటి, మనకి ప్రస్తుతము ఇబ్బందులు ఉండొచ్చుకోండి, సామాజికం కావచ్చు, ఆర్థికం కావచ్చు, మానసిక ఇబ్బందులు కానివ్వండి,
ఈ ఇబ్బందులన్నింటినీ కూడా తరిమికొట్టేది విద్య. ఆ విద్య అనేది సంపాదించాలనే కోరిక ముందు మనలో ఉండాలి. సో క్రమశిక్షణ ప్లానింగ్ ఉండాలి. సో దానికి తోడ్పాటు అనేది అందించడానికి మన పడాల చారిటబుల్ ట్రస్ట్ ఉంది. సో కాబట్టి ఈ ట్రస్ట్ మీరు ఆశ్రయగా తీసుకుని ఈ వచ్చినటువంటి దాంతో మీరు బాధ్యతగా చదువుకుని మీరు ప్లానింగ్ చదువుకుని మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అది ఏదైనా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్ ఏదైనా కూడా మీరు మీరు చదివేది ఏదైతే ఉందో మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే. ఇందాక మన పోస్ట్ మాస్టర్ చెప్పినప్పుడు మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని సక్రమంగా నిర్వహించండి. మేము ఉద్యోగం చేస్తున్నాం, మా ఉద్యోగాన్ని మేము సక్రమంగా చేస్తే చాలు. ఒక ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయులు సక్రమంగా పాఠాలు పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళు మంచి భవిష్యత్తును ఇస్తే చాలు. అలాగే మీరు చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఏమిటి అంటే బాగా చదువుకుని సార్ మీరిచ్చిన దాంతో మేము ఇంత ఉన్న స్థితికి వెళ్ళగలిగామనేది ట్రస్ట్కి తెలియజేస్తే చాలు. అది నేను సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్లానింగ్ అర్థమెటిక్ నేను రీజనింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ ఇవి ఉన్నాయి కాబట్టి మీ చదువుతో పాటు ఇవి కూడా ప్లానింగ్గా కొంత సమయం కేటాయించుకుని నేర్చుకోండి. కంప్యూటర్ మీద అవగాహన పెంచుకోండి. అలాగే ట్రస్ట్ వారిని కూడా కోరుకునేది మేము చెప్పేది ఏంటంటే సో మా సైడ్ నుంచి ఆర్థికంగా కానీ లేదంటే ఏదైనా ఇలాగ డిగ్రీ మన వాళ్ళు మన ద్వారా స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ ఫర్దర్ ఫ్యూచర్ గైడెన్స్ ఎలాగో కెరీర్ గైడెన్స్ అని చెప్పారు మీరు దాంట్లో భాగంగా మా యొక్క సహాయ సహకారాలు ఏమవసరమైనా నేను ఏ సమయంలో అయినా వచ్చి చెప్పడానికి రెడీగా ఉంటామని మీకు తెలియజేస్తున్నామండి. అలాగే అది కెరీర్ ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా ఒక ఎంఎస్సీ లేదా ఒక పీజీ ఒక గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటికి ఎలాగనేది ఒక గైడెన్స్ కావాల్సి వస్తే మేము కూడా మేము సెటిల్ అయిన వాళ్ళం కానీ దాన్ని మేము రెడీగా ఉంటాం సార్ ఎప్పుడైనా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ వరకు నా ధన్యవాదాలు. తప్పకుండా మీ సహాయ సహకారాలు ట్రస్ట్ ద్వారా పిల్లలకి అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో మిమ్మల్ని సంప్రదించడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీ ద్వారా ఒక ఇద్దరికి స్కాలర్షిప్ పి భవ్యశ్రీ ఈ అమ్మాయి ఫస్ట్ ఇంటర్ చదువుతుంది, పాపకి ట్రస్ట్ తరఫున 2,000 రూపాయలు స్కాలర్షిప్. అలాగే జి ఉమాసుప్రియ ఈ అమ్మాయి మ్యూజిక్ ట్రిపుల్ ఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతుందండి, ఈ అమ్మాయికి ట్రస్ట్ తరఫున 5,000 రూపాయల స్కాలర్షిప్.